స్నేహ ఛానల్ ఎక్కువసేపు ఉన్నాయి అనుకో మనకు ఓకే ఒక నిమిషం నిమిషం ఉన్నాయి అనుకో నాలుగు సార్లు ఓకే అన్న కట్టు కట్టు కట్టి లోపల ఇవ్వాలి ఉంటే వాళ్ళకి ప్రిజర్వ్ చేయాలి అసలు ఒక్క నిమిషం మంగళవారం నాడు ఒకవేళ సోమవారం రాకపోతే మేము కూడా ఫోన్ చేస్తాం ఇక్కడ విషయాలన్నీ తెలుసుకున్నాం మేము అవసరం ఉంటే మినిస్టర్ మాట్లాడతాం డైరెక్ట్ మాట్లాడతాం కాంట్రాక్ట్ రద్దు చేయమంటాం అవసరం ఉంటే ముఖ్యమంత్రి వారికి కూడా బహిరంగ లేఖ రాస్తాం ఏదైనా కూడా మీకు ఈ హాస్పిటల్కి ఒక మార్పు వచ్చేదానికి మా విజిట్ మా సందర్శన ఒక కొత్త రకమైనటువంటి పద్ధతికి నాకు దొరుకుతుంది తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం మీరందరూ కూడా సంయమనంతో ఉద్యోగం చేస్తున్నారు అది మాకు తెలుసు. జయపాలరెడ్డి గారితో కూడా సార్ మాట్లాడడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ విషయంలో ఎప్పుడు కూడా మొన్న మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ ఎర్లీగా వచ్చేటట్టు చూస్తారని కూడా మీకు మినిస్టర్ గారు మాట్లాడారు. సార్ కూడా ఆ పనిలోనే ఉన్నారు. ఐదు నెలల నుంచి జీతా లేకపోతే సిగ్గుపడాలి ప్రభుత్వం బాధించుకోవాలి. నేను అడుగుతా ఉన్నా ఒక ఎమ్మెల్యేకి ఒక నెలలో జీతా రాకపోతే ఒప్పుకుంటా అసలు వాళ్ళ డీజిల్ ఖర్చు అవన్నీ ఎట్టెళ్తాయి మరి వీళ్ళకి కిరాయిలు ఎట్టెళ్ళాలా వీళ్ళ పొట్టె ఎట్టగడవాలని అడుగుతున్నాం. మొన్న మంత్రి గారు వచ్చి 5 తారీఖు లోపలికి తాను మంత్రి గారి హామీ కూడా పుట్టదాకలయ్యింది అమలు కాకపోయి ఇప్పుడు ఇవాళ మళ్ళీ సమ్మె చేయబట్టి కొద్దికు 1000 మంది లైన్లో ఉండరు కూలల్లో ఉండ్రి ఆవేదన పడబట్టి చిన్నపిల్లల నుంచి మొదలుకొని ముసలవాళ్ళ దాకా పడి కింద పడి మీద పడి ఉండబట్టి మరి ఇట్లాంటి రద్దీ ఉన్నటువంటి దవాఖాన్లో కార్యబడిక సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం అనేది ఎంత అయ్యా కంప్యూటర్ ఇవ్వమంటున్నారు హైటెక్ ఇవ్వమంటున్నారు ఏమి హైటెక్ ఏం కంప్యూటర్ ఇవ్వమిది కేసీఆర్ మరి మీరు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. ఈ ఆహారం సరిపోదు పక్కన కూడా మీరు అవసరం ఉన్న టెంపరీ ఏర్పాటు చేసి కౌంటర్స్ ఓపెన్ చేసి పక్క భవనాలు ఇచ్చిన అవసరం ఉంటుంది హాస్పిటల్ చేసుకోవాలి ఎవరైనా అవసరం ఉంటే టెంట్లు వేసి ఏదో రకమైన మైదానాల్లో ఈ హాస్పిటల్ అంటే ఏదైనా ఈ వైద్య సత్ర వైద్య అధిష్టానికి ఎందుకు చర్య చేపట్టాలి ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రగతి భవన్లో ఎందుకు మురిసిపోతూ సెక్రటరీ కట్టానా లేకుంటే అసెంబ్లీ గూలగొట్టి ఇంకొకరు కట్టానా సెక్రటరీ గూల వైరస్ పల్లడిస్తాం
కానీ ఈ ప్రభుత్వానికి కనీసం కొంచెమైన మానవత్వం లేదని నేను చెప్తాను. ఏంటంటే ఇక్కడ జ్వర ఆసుపత్రి అంటే ఇక్కడ జ్వరాలపైన బాగా మంది ఆధారపడి ఈ ఆసుపత్రి నమ్మకం పెట్టి వేలాది మంది వచ్చిపోతారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే టెస్టుల పేరుతోనే వేల రూపాయలు ఉంచేటువంటి పర్సు, అంటే ప్రైవేట్ ఆసుపత్రి పోతే డబ్బులు ఎక్కువ, అంటే ముందు నోయి లేదంటే గోయిలాగా ఇక్కడికి రావాలి. అంటే గోయిలు పడితే మనిషి ఇక్కడ వస్తే ఇక్కడ ఏమైంది 800 కెపాసిటీ ఉన్నటువంటి 340 తీసిందా? 3 చేయించుకొని పోవాలి, 4 రోజులు పడుతుంది. ఇది ఇలా దౌర్భాగ్యమైన పరిస్థితి. చాలామంది పేషెంట్లు డబ్బులు లేక బయట వైద్యం మీద నమ్మకం లేక ఇక్కడికి వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి ఇవాళన్న సౌకర్యాలు చాలవు. ఈ సౌకర్యాలు పెంచాలి, మెరుగైన వైద్యం అందించాలి అని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కొత్త సెక్రటేరియట్ కాదయ్యా, ముందు ఫీవర్ హాస్పిటల్లో సౌకర్యాలు పెంచమని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. పారామెడికల్ ఇబ్బంది, 5 నెలలుగా జీతాలు రావటం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా సమ్మెలో ఉన్నారు. ఆ సమ్మెలో ఉండటంతో పరిస్థితి మరింత ఇక్కడ క్షీణించింది. ఇవాళ మేము మాట్లాడి హెచ్చరించాం, సోమవారం కల్లా చిత్రము రాకపోతే జీతాలు రాకపోతే మంగళవారం ఎక్కడ పక్షం బాధ్యత తీసుకొని మేమే ఇక్కడ సమ్మెలో కూర్చుంటాం కూడా జీరాకపోయారు. వారు కూడా మా మాట్లాడిన అన్ని సమ్మె ఉపసంహరించుకునేందుకు వారిని కూడా మేము అభినందిస్తున్నాం. కృతజ్ఞతలు పేషెంట్స్ ఇవాళ చాలా కీలకం ఏంటంటే మాకు అర్థమైన కాడికి ఇక్కడ 20 కౌంటర్లు, ఒక్క కౌంటర్లో గంటకు 12 మంది కంటే ఎక్కువ మంది చూడండి. ఏ లెక్కన చూసినా ఒక్క గంటలో ఇవాళ ఎంతమంది వర్ల పక్షపరంగా ప్రజాకూటమి ద్వారా ప్రగతి భవన్ విలాసవంతమైన జీతం కొరకు పాలకుల కొరకు కాదు, పేద ప్రజలకు సౌకర్యాల కొరకనే అది ప్రగతి భవన్ ప్రయాసపత్రిగా మార్చాలని చెప్పారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇవాళ అది మార్చాల్సిన పరిస్థితి కనబడుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పని, సరైనటువంటి నిధులు విడుదలయ్యాలని చెప్పని, సౌకర్యాలు కల్పించాలని చెప్పని, రైతులు అందుబాటులో చేయాలని, బాధితులకు సరే అమలు కల్పించాలని చెప్పని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. సమాచారం వస్తున్నది ఆ విధంగా ఇక్కడ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. కదా పరాని డాక్టర్లు పెట్టమని చెప్పంటున్నారు, ఒక డాక్టర్ 150 మంది చూసే పరిస్థితి పడుతున్నది. అంటే గంటకు 20 మంది చూసినా కానీ 7 గంటలు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కనుక వచ్చినటువంటి వాళ్ళు వ్యాధి వస్తున్నారు, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, వివిధ విషయ జ్వరాలు విజృంభి